పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ నల్లజర్ల పెంటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేరువేరు కేసులలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ బండారు శ్రీనాథ్ తెలిపారు. పెంటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను చిలకంపాడు లాకుల వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన బంగారాన్ని రికవరీ చేశారు. ఈ రెండు కేసులలో అత్యంత ప్రతిభ కనబరిచిన రూరల్ సిఐ రవికుమార్ పెంటపాడు ఎస్ఐ చంద్రశేఖర్ నల్లజర్ల ఎస్ఐ అవినాష్ని అభినందించి సిబ్బందికి రివార్డులను ప్రకటించారు. ప్రెస్ మీట్ ఒక ముఖ్య సారాంశం. పెంటపాడు పిఎస్ లిమిట్స్ నందు ఒక మొబైల్ ఫోన్ థెఫ్ట్, ఆ తర్వాత నల్లజర్ల పిఎస్ లిమిట్స్ నందు ఒక గ్రేవ్ హెచ్బి థెఫ్ట్ ఒక ప్రెస్ మీట్ ఇప్పుడు జరుగుతున్నది. సో మొదటగా మనకు పెంటపాడు పిఎస్ లిమిట్స్లో గత కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్స్ అనేది థెఫ్ట్ అవుతూ జరుగుతున్నది. రీసెంట్గానే నిర్దోల్ పిఎస్ సిమ్స్లో ఒక రెండు కేసులు, ఆ తర్వాత నల్లజర్ల పిఎస్ సిమ్స్లో రెండు థెఫ్ట్లు, నిన్న మళ్ళీ పెంటపాడు పిఎస్ సిమ్స్లో ఒక మొబైల్ ఫోన్ థెఫ్ట్స్ అనేది జరిగింది. సో దీంట్లో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుదయ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో స్పెసిఫిక్గా టీమ్స్ డెప్యూట్ చేసి ఈరోజు ముదునూరు లాకుల దగ్గర పెంటపాడు ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది ఒక ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. సో వారి వద్ద నుంచి మొత్తం 55 సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం విలువ వచ్చి 9,10,000 రూపీస్. ఆ తర్వాత వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, 1 లీటర్ ఆఫ్ సారా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ రికవరీలో చాలా చక్కగా టీమ్స్ డెప్యూట్ చేసి తాడేపల్లిగూడెం రూరల్ సిఐ గారు మరియు పెంటపాడు ఎస్ఐ మరియు వారి సిబ్బంది చాలా చక్కగా రికవరీ చేశారు. దీనికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన ఎస్పీ సార్ కూడా దీనికి రివార్డు ప్రపోజ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, నల్లజర్ల పిఎస్ లిమిట్స్కి వచ్చేసరికి మనకు లాస్ట్ ఇయర్ మార్చ్ డ్యూరింగ్ ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఆ టైంలో అవపాడు విలేజ్లో ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. అందులో ఇన్మేట్స్ ప్రెజెన్స్లో ఒక అతను అందరూ 3 మంది పడుకొని ఉండగా లాక్ బ్రేక్ చేసి ఆ తర్వాత లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి అల్మారా నుంచి ఆల్మోస్ట్ 24 సావరీన్స్ ఆఫ్ గోల్డ్ అక్కడ థెఫ్ట్ అయింది. అప్పటి నుంచి ఒక ముద్దాయి మనకు వాంటెడ్గా ఉన్నారు. అందులో మనకు ఒక ఫింగర్ ప్రింట్స్ కూడా టాలీ అయ్యింది, అతని పేరు కూడా ఐడెంటిఫై అయింది. అప్పటి నుంచి టీమ్స్ డెప్యూట్ చేసి అతని కోసం మనం గాలింపు చర్యలు అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో కోవిడ్ వలన కొద్దిగా తగ్గించినా కూడా ఇప్పుడు సెకండ్ వేవ్ సబ్సైడ్ అయిన తర్వాత మళ్ళీ అతని కోసం స్పెసిఫిక్గా టీమ్స్ డెప్యూట్ చేసి అతని కోసమే గాలింపు చర్యలు అనేది ముమ్మరం స్టార్ట్ చేశాము. సో దీంట్లో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం ఆవుపాడు విలేజ్లోనే అతని నాన్న వాళ్ళ ఇంట్లో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయి యొక్క వివరాలు వచ్చి ఇతని పేరు కొత్తపల్లి త్రిమూర్తులు, తండ్రి వచ్చి వెంకటేశ్వరరావు, ఇతను నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామస్తుడు. ఇతను అర్లియర్లో కూడా 17 అఫెన్సెస్ ఇతనిపై ఉన్నాయి. ఇతను తాపి పని చేసుకుంటూ అప్పటి నుంచి అఫెన్స్ చేసిన తర్వాత ఇతను బస్సులోను ఆ తర్వాత బయటపడి తిరుగుతూ ఉండేవాడు. ఇతని వద్ద నుంచి మొత్తం 192 గ్రామ్స్ అంటే 24 సావరీన్స్ ఆఫ్ గోల్డ్ వర్త్ 3,60,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఈ యొక్క రికవరీకి తాడేపల్లిగూడెం రూరల్ సిఐ గారు మళ్ళీ నల్లజర్ల ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్స్ కూడా చాలా చక్కగా